సమస్త రైతాంగానికి నా నమస్కారం. నా పేరు ఫక్రుద్దీన్, నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్. నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్లో చాలా వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. ప్రత్యేకంగా మెగ్నీషియం సల్ఫేట్ గురించి చెప్తున్నాను. మెగ్నీషియం సల్ఫేట్లో మెగ్నీషియం 9.6%, సల్ఫర్ 12% ఉంటుంది. సాధారణంగా మొక్కలు కిరణజన సమయక్రియ ద్వారా ఆహార పదార్థాలు తయారు చేసుకుంటున్నాయి. కిరణజన సమయక్రియకు కావాల్సిన క్లోరోఫిల్ అనే వర్ణద్రవ్యం మెగ్నీషియంతో తయారవుతుంది. అందుకోసం మెగ్నీషియం చాలా ముఖ్యమైనది. దీనితో పాటు సల్ఫర్ ఉంటుంది. సల్ఫర్ నత్రికాంలాలు, ప్రోటీన్స్, విటమిన్స్, నూనెలు తయారు కావడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. మెగ్నీషియం మూలకం యొక్క లోపాలు, లక్షణాలు. మెగ్నీషియం లోపాలని ముఖ్యంగా పత్తిలో గమనించవచ్చు. పత్తిలో కింది ఆకులు మొదటగా పసుపు వర్ణంలోకి మారుతుంది, తర్వాత ఎర్రబడి ఎండిపోయి రాలిపోతాయి. అదేవిధంగా కొన్ని మొక్కలలో ఈనెలు మాత్రం పచ్చగా ఉండి మిగతా ఈనెల మధ్య భాగంలో పసుపు వర్ణంలోకి మారిపోయి కిరణజన సమయక్రియ నిలిచిపోతుంది. కావున మెగ్నీషియం సల్ఫేట్ ఉపయోగించుకోవచ్చు. మెగ్నీషియం సల్ఫేట్ని రెండు విధాలుగా ఉపయోగించుకోవచ్చు. ఒకటి, డైరెక్ట్గా పిచికారీ చేయడం. అంటే 10 గ్రాములు మెగ్నీషియం సల్ఫేట్ని 1 లీటర్ నీటిలో కలిపి పంటపై పిచికారీ చేయడం. ఇది ఈ విధంగా వారం వ్యవధిలో 2 సార్లు చేయాలి. అదేవిధంగా ఇంకో పద్ధతి, భూమిపై పైపాటుగా చల్లడం. పైపాటులో 10 కేజీల మెగ్నీషియం సల్ఫేట్ని మొక్కలు మొదలుకు పడేలాగా చల్లాలి. ఈ విధంగా మెగ్నీషియం సల్ఫేట్ని లోపాలను అధిగమించవచ్చు.